హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే టమాటో పిక్లు అండి చాలా ఈజీగా మన అయితే ఒక అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి రోజులు కూడా అయితే నిల్వ ఉంటుందండి ఎండబెట్టే పని ఏం లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు సీజన్లో టొమాటోలు కూడా చీప్ కాబట్టి మనం అయితే ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి టమోటాలు తీసుకొని వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఈ విధంగా టమోటాలను ఒక కేజీ ఈ విధంగా క్లీన్ చేసుకొని తుడిచి పెట్టేసుకోవాలండి చెమ్మ లేకుండా చూడండి విధంగా అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేసి ఈ టమోటా ముక్కలు అన్నిటిని యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి చూడండి విధంగా అన్నిటినీ టమోటా ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలండి దీంట్లో యాడ్ చేసి మూత పెట్టేసుకొని చూడండి బాగా మగ్గే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి టమాటాలో ఈ బాగా మగ్గే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు యాభై గ్రాములు అయితే చింతపండును కూడా యాడ్ చేస్తున్నానండి మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు చూడండి విధంగా ఈ రెండు టమోటాలు ఈ చింతపండు అంతా బాగా అయితే మగ్గే వరకు మనం మూత పెట్టుకొని బాగా ఉడికించేసుకోవాలండి చూడండి బాగా ఉడకాలండి వాటర్ అంతా పోయే వరకు చెక్ చేసుకుంటూ ఉండాలండి మూత తీసుకొని ఈ విధంగా అయితే అంతా ఉడికించుకోవాలండి చూడండి బాగా వాటర్ అంతా పోవాలండి అప్పటి వరకు బాగా ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాలు విధంగా బాగా ఉడికించుకుంటే సరిపోతుందండి చెక్ చేసుకుంటూ మనం మూత పెట్టుకొని ఈ విధంగా అంతా ఉడికించుకోవాలండి చూడండి లాస్ట్లో మనం మూత తీసియాలండి ఈ వాటర్ అంతా మూత పెట్టేస్తాం అనుకో ఆ వాటర్ అలానే ఉంటాయండి అప్పుడు మన పికిల్ పాడవుతుంది లాస్ట్లో మనం ఆవిరిపోయినా కొంచెం అంతే కదా వాటరు అప్పుడు మోత తీసేసి ఇలా ఫైనల్గా మనం ఈ విధంగా ఆ వాటర్ అంతా పోయే వరకు ఈ విధంగా ఉంచుకోవాలండి బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ విధంగా తర్వాత ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి రెండుసేపు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలండి లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై అయినాక ఆరబెట్టుకొని మనమైతే మిక్సీ జార్లో వేసేసుకొని పొడి కొట్టేసుకోవాలండి చూడండి విధంగా ఇప్పుడైతే అదే మేవి మిక్సీ జార్లో టమాటా మొక్కల్ని ఇంతకుముందు ఫ్రై చేసుకున్నటువంటి టమాటా మొక్కల్ని ఆవాల పొడి ఇది కూడా యాడ్ చేయాలండి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపును కూడా యాడ్ చేయాలండి ఇప్పుడైతే అయితే నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు టేస్ట్కి తగినటువంటి సాల్ట్ కారం కూడా ఒక గంట అయితే వేస్తున్నాను విధంగా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టమాటో పిక్కలు ఈ విధంగా మిక్సీ పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని బాగా ఒక ఐదు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే ఎక్కువ నిల్వ ఉంటుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అయితే ఆవాలు యాడ్ చేస్తున్నాను మినపప్పు వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేయాలండి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఎండు కరింపాకు విధంగా ఒక ఐదారు మిరైడు మిరపకాయలను కొంచెం వెల్లుల్లిని కూర ఒక పది యాడ్ చేసి ఫ్రై చేసేసుకోవాలండి ఈ విధంగా బాగా అయితే ఫ్రై అవ్వాలండి ఇదంతా మినపప్పు ఆవాలు ఇవంతా బాగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇంగు కొంచెం చిటికడి యాడ్ చేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంగు యాడ్ చేస్తే ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయినాక ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ టమాటా పచ్చడిని కూడా కలిపేసుకొని రెండు సేపు అయితే వెంటనే దించకుంటా మనం ఫ్రై చేసేసుకోవాలండి కొంచెం మనం వెంటనే కానీ దించేసేవానుకో మనకైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు చూడండి ఈ విధంగా లో లోనే పెట్టుకొని ఒక వన్ మినిట్ ఈ విధంగా పచ్చడి బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి అంతేనండి ఆరిపోయినాక మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఏదైనా గాజు సీసాలో కానీ ఈ విధంగా విధంగా దీంట్లో కూడా మనం ఈ విధంగా స్టోర్ చేసేసుకోవచ్చు అండి ఏదైనా డబ్బాలో కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అండి చాలా బాగుంటుందండి అంతేనండి టమాటో పిక్లు అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ప్రాసెస్ అయితే చాలా ఈజీ కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి కొత్తగా చూస్తుంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి